ఏదేమైనా ఈ ఏరియాలో ఫిగర్ తగ్గిపోయారా? ఎక్కడ చూడు, 3, 4 మహా అయితే 5, 1, 7, 1, 8, 1, 9 రేటింగ్లు ఇచ్చి చూసిన ఫిగర్ ఎక్కడరా? ఎన్ని రోజులైందో. నిజమేరా, నాకు కూడా సేమ్ ఫీలింగ్. అదిగో ఆ అమ్మాయిని చూడు, 6 ఇవ్వచ్చు. 6 కాదు కానీ ఓ 5. రే ఆపండ్రా మీరు మీ రేటింగ్లో. చూసావా? వాను వదిలే. అదిగో ఇంకొక 6. 6 కాదు కానీ 7 ఇవ్వచ్చే. రే ఆపుతారా? వాళ్ళు కూడా మనం చూసినప్పుడు ఇలాగే రేటింగ్లు ఇస్తారు. అవునా? సూపరో. పిచ్చు, నాకైతే ఎంత రేటింగ్ ఇస్తారు? నీకా? నీకు అసలు అమ్మాయి అంత ఎవరై నిన్ను? ఒక 8 ఇవ్వచ్చు. 8? ఎవరికి దీనికా? నీకు నైట్ షిఫ్ట్లు చేసి సైట్ బాగా పెరిగిపోయింది. అంటే అది కాదురా, ఇందాక ఒక 8 అటిలింది. అవునా? ఎక్కడ? ఏది? మ్యాచ్ టైం అయింది. పద. అది కాదురా, మిస్ అయిపోయిందిరా. పద పద పద. మన అజయ్గాడే కదా, కానీ వాడి చూపులు మాత్రం కొంచెం తేడాగా ఉన్నాయి. ఒకసారి టెస్ట్ చేద్దాం. విజుగా ఆఫీస్లో ఉన్నప్పుడు కాఫీకి పిలిచాడ్రా? అవునా? ఏం చూపించు, ఎలా ఉంటాడు చూద్దాం. బాగానే ఉన్నాడే. హైట్ ఎంతో చూడరా. ఓ 6 ఫీట్ ఉంటాడా లేదా? లేదురా, మన అజ్జుగాడంతే ఉంటాడు. ఎరా ఎలా ఉన్నాడు? అబ్బే అంతేం లేట్రా, వేస్ట్ ఎవరేజ్ అన్నట్టుంది. వీడు అలాగే అంటాడు కానీ ఒకసారి కాఫీకి వెళ్ళి చూడు, డిసైడ్ చేద్దాం. అంతే అంటావా? అంతే. వద్దని చెప్పాను కదరా, టైం వేస్ట్. అది కాఫీకి వెళ్ళాక కూడా డిసైడ్ చేయొచ్చు కదా. అవును కదా, మధ్యలో నీకేంటి ఇబ్బంది? ఇబ్బందా? నాకేం ఇబ్బంది, వెళ్ళు. రేపు నువ్వే చెప్తావు నేనే కరెక్ట్ అని చెప్పి. హలో. ఈ మధ్య వీడు మరీ ఓవర్ పసిస్సు అయిపోతున్నాడే కదా. అవునవును, కాఫీకే కదరా, పోతే పోనీ. నీకేంట్రా, ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు? కంట్రోల్ రాజుగా, అది జస్ట్ ఫ్రెండ్ రా. ఫ్రెండు, ఒకవేళ కాఫీ తర్వాత వాడు నచ్చేస్తే. నాకేంటి టార్చర్? ఏయ్ వద్దని చెప్పాను కదరా, టైం వేస్ట్. ఇబ్బందా? నాకే ఇబ్బంది, వెళ్ళు. నేనెవరితో కాఫీకి వెళ్తే నీకేంట్రా? అచ్చుగా ఈ మధ్య నీకు ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయిరా.
అబ్జర్వ్ చేయలేదు కానీ క్యూట్గానే ఉంటాడు వీడు. ఇలాంటి బిక్నీలో నిన్ను చూస్తే ఉంటుంది చూడు. హలో విజు, అసలు ఆ మెసేజ్లు చూడగానే కొడతాను అనుకున్నాను కానీ చిత్త కొడతానని నాకే తెలియదు. హలో, ఆ పక్కనే ఉన్నారా? వచ్చేస్తున్నా. రే సరేరా, నా పని ఉంది. రే నువ్వు తను దింపేయి సరేనా? సరే బాయ్ బాయ్ రా. చూస్తుంటే ప్రకృతి కూడా నా మీద పగపట్టినట్టుంది. సరే పద. విజుగారు చెప్పింది నిజమేనా? ఏంటి? అదే బాగా కొట్టావంట, నువ్వే ఎక్కువ కొట్టావంట. ఏదో అలా కొట్టానులే, అంటే మీ ఆఫీస్ వాళ్ళ కోటతో కలిపి గట్టిగా కొట్టాను. సరే నేను బయలుదేరుతా. థ్యాంక్స్. ఏయ్ వెళ్ళు. దయచేసి వెనక్కి తిరిగి చూడకు, చూస్తే లవ్ చేసేస్తా. చూడకు ప్లీజ్, చూడకు. అయిపోయింది, ఇలా కాదు కానీ కొన్ని రోజులు అవాయిడ్ చేయాలి. చేసింది విజు. అజ్జుగారి మధ్య అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, బాగా బిజీ అయిపోయాడు కదా. నాకు కూడా ఈ మధ్య అలానే అనిపిస్తుంది. ఇంత బిజీ అయ్యాడంటే కొంప తీసి లవ్లో పడ్డాడంటావా? అదేంట్రా? నీకు తెలీదే, మగజాతి లక్షణమే అది. ఒక్కసారి లవ్లో పడ్డాడనుకో ఫ్రెండ్షిప్కి బ్యాండే. అంతే అంటావా? ఇలా కాదే, డైరెక్ట్గా తెలుసుకోవాలి. వాడు మనం తెలియకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో తెలుసుకుంటే చాలు. వాడి ఫేస్ మనం లేకుండా వాడెక్కడ తిరుగుతారా? చూద్దామే, ఒకసారి కాల్ చేద్దాం. వీడెందుకు కాల్ చేస్తున్నాడు? లిఫ్ట్ చేద్దామా? కట్ చేస్తున్నాడు వాడు.
రేయ్ అర్జెంట్ రా, కాల్ లిఫ్ట్ చేయి. సై వాడే కాల్ చేస్తున్నాడు. ఏంటి, ఏం చెప్దాం? నాకు ఫీవర్. కరెక్ట్. హలో, ఏంటి రాసారి కాల్ చేస్తున్నావు? ఆఫీస్ కాల్లో ఉన్నాను. ఏంటంత అర్జెంటు? రేయ్, మన జయకి ఫీవర్ రా, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం, త్వరగరా. అందుకనే రా, ఎన్నిసార్లు చేస్తున్నా, త్వరగరా. 10 మినిట్స్లో వస్తాను. సడన్గా ఫీవర్ ఏంటి? ఒసై, వీడు ఖచ్చితంగా మనకు అబద్ధం చెప్తున్నాడే. సరేదా, ఇంటికి వెళ్దాం. దేనికి? బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. రీ, నాకు ఫీవర్, ఇంట్లో ఉన్నామని చెప్పాం కదా. అవునా, అలా చెప్పానా? రిమెంబర్ పదా. చెప్పే ఉండాలి పదా. Just helped it along to get to a half century. And that was against the West Indies, but this was a half tracker for Lloyd Rankin. You can't bowl it to a man like... Jwaran led kada? Fake news, sir? మరి లేకపోతే మరు చాలా బిజీగా తిరుగుతున్నారు కదా, ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ రారని ప్లాన్ చేశా. నీ బొందరా, ఆఫీస్లో వర్క్తో బిజీగా ఉన్నాను అంతే. చా, సర్లే దా కూర్చో. అబ్బా ఎల్లు ఎల్లు ఎల్లరా, పక్కన కూర్చోడానికి ఏంట్రా? మందేద్దామా ఇప్పుడు? మందు వద్దురా. చూసావా చూసావా చూసావా, సారీ మధ్య మంచోడయ్యాళ్ళే. సరే తగలెట్టండి. అజు, ఈ మధ్య ఏమైనా లవ్లో పడ్డావా? అలా ఎలా తెలిసిపోయింది దీనికి? అవునరా, మాకు తెలియకుండా ఈ మధ్య ఎవరన్నా లవ్ చేస్తున్నావా? ఫ్రెండ్స్ ఒకరు, అన్నీ తెలిసిపోతాయి. చిచి, అలా ఏం లేదే, అయినా ఎందుకు సడన్గా అడుగుతున్నారు? అంటే విచ్చు చెప్పాడు మగజాతి లవ్లో పడితే ఇంకా ఫ్రెండ్షిప్కి బ్యాండే అని. నువ్వు నీ ఫిలాసఫీ మూసుకొని తాగా. అసలు దీన్ని మొత్తానికి కారణం ఎవరో తెలుసా? నా జూనియర్, నా దిల్కత్తు కూడా వైశ్యురా. అప్పుడే దానికి ప్రపోజ్ చేసి ఉంటే ఈ పాటికి నాకు ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. ఒరే తాగిపోతుంది బా, ఇద్దరని చెప్పి నాలో చూపిస్తావేంటి? అసలు వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా? ఏంటి? అచ్చుగాడు, విజ్జుగాడు, జయ. తాగిన మత్తులో చూస్తుందా లేక నిజంగా చూస్తుందా? వైశు దగ్గరికి కొంచెం పట్టుకోవా. అలా చూస్తావేంటి? అవసరం హెల్ప్ చేవే. అమ్మో లేరా, చెత్త తాగేవరా.
వీడియో మీరు మరింత బాగా చూడాలి అనుకుంటే లైక్, షేర్, కామెంట్, ఆ పక్కనే గంట గట్టి కొట్టండి. ప్రస్తుతం ఎంజాయ్ చేస్తాను. బాయ్.